హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మన షౌగ్వాన్ ట్రిప్ వచ్చేసి కొన్ని వీడియోస్ అన్నీ చాలా లెంతీ అయిపోతున్నాయి అన్నమాట. దానివల్ల దాన్ని పాటలు పాటలుగా స్ప్లిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి కేబుల్ కార్ అనమాట, మనం మౌంటైన్ పైకి వెళ్ళేది వీడియో ఇది. సో ఇలాగే ప్రతి ఒక్క వీడియో వస్తుంది స్ప్లిట్ చేసి. సో చూసి ఎంజాయ్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం వచ్చేసి సైన్స్ పిక్ స్పాట్ ఎంట్రన్స్ అని ఉంది కదా మనం, సో ఇన్ మెన్స్ ఆన్ దీంట్లోకి వెళ్తున్నాం, లోనకి వెళ్తున్నాం. సో అది అక్కడ ఉంది చూడండి, గ్లాస్ బ్రిడ్జ్. ఇక్కడ వచ్చేసి అలాంటి సైట్ సీయింగ్ బస్ ఎక్కి వెళ్ళొచ్చు అంట, 5 రూపాయలు అంట టికెట్ అది. సో మనం నడవలేం కాబట్టి ఫాస్ట్గా వెళ్ళాలి కాబట్టి మనం దాన్ని ఎక్కేసి వెళ్ళిపోదాం 5 రూపాయలు కట్టేసి. సో ఇక్కడ ఉండే ఇదన్నమాట, మొత్తం అంతా ఉండేది ఇది. పైకి వెళ్ళిపోతున్నాం అనమాట మనం. సో మనం టికెట్ తీసుకున్నాం ఇందాక అక్కడ. సో టికెట్ చూడండి ఎట్లా ఉందో, ఇది టికెట్. ఈ టికెట్ తీసుకుని పైకి వెళ్తున్నాం అనమాట. కింద నుంచి పైకి వెళ్తానికి 1 కిలోమీటర్ ఉంటుందని చెప్పారు. సో దానికి ఒక చిన్న సైట్ సీయింగ్ బస్ అనమాట ఇది. ఎవరు లేరు ప్రస్తుతానికి, మనకి స్పెషల్ అనమాట. అక్కడి నుంచి కేబుల్ కారు, కేబుల్ కార్ తర్వాత పైకి లిఫ్ట్, తర్వాత గ్లాస్ బ్రిడ్జి. సో అన్నిటికి ఆల్ ఇన్ వన్ టికెట్ అనమాట, ఒక టికెటే అంత అన్నిటికి. సో పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇన్ మెన్సాన్ ఒక మెయిన్ ఎంట్రన్స్. పైన కనపడుతుంది కలర్ కలర్ఫుల్గా, అది రోప్ కార్ అనమాట, అది కేబుల్ కారు. దానికి వెళ్దాం, పైకి వెళ్దాం, చూద్దాం ఒకసారి పైకి వెళ్ళి ఎట్లా ఉంటుందో. సో ఇక్కడ వచ్చేసి టికెట్ చెక్ చేసి పంపిస్తారు. సో వచ్చేసాం ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇన్ మెన్ మౌంటైన్ వచ్చి ఎక్కుతానికి వచ్చేసాం. సో మనం ఆల్రెడీ టికెట్లు కొనేసాం. సో మొత్తం లిఫ్ట్కి కానీ, గ్లాస్ బ్రిడ్జ్కి కానీ, కేబుల్ కార్ అప్ అండ్ డౌన్ మొత్తం అన్నిటికి కొనేసాం. సో ఇదే ఎంట్రన్స్ అనమాట. వెనకాల కేబుల్ కార్ ఉంది చూడండి, అది కనపడుతుంది కదా అక్కడ, అది వచ్చేసి కేబుల్ కారు. ఇప్పుడు దాంట్లో మనం పైకి వెళ్దాం. సో ఎట్లా ఉంటుందో చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్. ఓకే, లెట్స్ గో. ఈ కేబుల్ కారు ఇది కాకుండా, మనం వెళ్ళేదే కాకుండా ఇంకా చాలా ఉన్నట్టు ఉండే దీంట్లో యాక్టివిటీస్. చూడండి మ్యాప్ మొత్తం, ఇక్కడ ఎంత పెద్దగా ఉందో మ్యాప్. మనకు అన్నీ తెలీదు, తెలిసిన మట్టికి చూద్దాం ఈరోజు. మిగతాది మనం ప్రస్తుతానికి ఇక్కడ ఉండాం అనమాట. కేబుల్ కార్ ఇక్కడి నుంచి పైకి వెళ్తాం, అక్కడ గ్లాస్ బ్రిడ్జి అది, ఆ మౌంటైన్ అక్కడికి, అంతే. మళ్ళీ వెనక వచ్చేస్తాం ఇట్లానే, ఇదే మనం వచ్చేసేది డైరెక్షన్. చూద్దామండి నుండి ఎట్లా వస్తుందో. ఇటు నుంచి ఇట్లా వెళ్తుంది, పైనుంచి అట్లా వస్తుంది అనమాట. చాలా స్లోగా వెళ్తుంది, చాలా నిదానంగా వెళ్తుంది. మొత్తం అంతా సిస్టమ్ అంతా ఇక్కడే ఉంది. సో ఇదిగోండి ఇక్కడ ఉంది, మనం ఇక్కడ నుంచి ఎక్కాలన్నమాట. లంగర్ అండ్ మై హై సిస్టర్ గారు, మనం వచ్చేసి ఆల్రెడీ ఎక్కేసాం, కేబుల్ కార్లో ఎక్కేసాం, పైకి వెళ్తున్నాం. కానీ చాలా స్లోగా వెళ్తుంది. ఇంకో విషయం చెప్పాలి మీకు, ఇక్కడ మొత్తం రైట్ రౌండ్ మనకి గ్లాస్ ఏమి లేదనమాట, ఓన్లీ ఓపెన్ స్పేసే. కొంచెం రాడ్లు పెట్టాడు అనమాట చూడండి ఇక్కడ. సో రాడ్లు పెట్టాడు, సీట్ బెల్ట్స్ అలాంటివి ఏమి లేవు అనమాట, జస్ట్ ఉరిగినే సింపుల్గా వదిలేశాడు. సార్ చూడండి పైకి వెళ్తున్నాం మనం. జనం అసలు ఎవరు లేరు, నాకైతే ఎవరు కనపట్లేదు, దిగే ఒళ్ళు కనపట్ల, ఎక్కే ఒళ్ళు కనపట్ల. అది ఏం చేస్తున్నాడు అంటే స్టెప్ బై స్టెప్ ఎక్కిస్తున్నట్టున్నాడు. మనం ఇప్పుడు ఒక లెవెల్లో వెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకో పైకి ఎక్కిస్తున్నాడు అనమాట. అసలు అది చూడండి ఎట్లా చేశారో. ఈ పక్కన ఏమీ లేవు, జస్ట్ ఊరికనే అంత ఫారెస్టే. కానీ అంత ముందు నాకు తెలిసి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అనుకుంటా, పైకి వాకింగ్లో వెళ్ళేవాళ్ళు అనుకుంటా, స్టెప్స్ ఉండే. కానీ ఈ రూట్ని వచ్చేసి ఇప్పుడు కేబుల్ కారుగా మార్చేసి స్టెప్స్కి వేరే రూట్ పెట్టారంట. కానీ ఆ స్టెప్స్ వచ్చేసి 1612 స్టెప్లో ఎన్నో ఉన్నాయంట మొత్తం పైకి వెళ్తానికి. సో అయిపోతారు మీరు దాంట్లో వెళ్తే అని చెప్పి టూర్ లీడర్ గైడ్ చేసిందనమాట మనకి. సో దానివల్లే మనం ఈ కేబుల్ కార్ తీసుకున్నాం. ప్లస్ ఆమె మనకి కొంచెం డిస్కౌంట్ కూడా ఇప్పించిందిలేండి, ఎందుకంటే వాళ్ళు గ్రూప్లో టికెట్ తీసుకుందామా, దానివల్ల మనకు కొంచెం డిస్కౌంట్లో వచ్చిందనమాట. ఇక్కడ మ్యూజిక్ కూడా వస్తుందండి సైడ్న లైట్గా, ఫారెస్ట్లో నుంచి ఎక్కడో స్పీకర్లు పెట్టేసినట్టు ఉన్నారు. అబ్బా ఇప్పుడు ఒక అతను చూశానండి పైన, ఈ మనం వచ్చే ఆపోజిట్ దాంట్లో. ఇంతవరకు నేను చూడలే ఎవరిని. మనం పైకి వెళ్ళేది ఎట్లా ఉంటుంది వ్యూ, వచ్చే వ్యూ కూడా ఎట్లా ఉంటుందో చూద్దాం, షూట్ చేద్దాం దాన్ని కూడా.
ఇప్పుడు ఇక్కడ ఈ దగ్గర వచ్చేసి స్టెప్ పైకి లెగుస్తుంది అనుకుంటా. చూడండి ఎట్లా ఉందో ఇక్కడ. ఆ క్యాబిన్ వచ్చేసేసి ఆ రోప్కి ఫిక్స్ చేసేసారు ఐరన్తో. సో అది మూవ్ అవ్వదు అనమాట అది. సో ఇది పైకి ఎక్కుతాం ఇప్పుడు మనం ఇక. సో ఇక్కడ కూడా ఇడ్లు కూడా కెమెరాలు పెట్టారు చూడండి. మధ్యలో కెమెరా ఉంది, నోటీస్ చేశారు లేదు, ఆ పోల్ మధ్యలో కెమెరా ఉందన్నమాట. సో ఇక్కడి నుంచి అసలైన పీక్ వెళ్తుంది ఇప్పుడు చూడండి. ఇంకా ఆ ట్రేసెస్ ఉండేవి. ఇంకా కింద చూడండి ఎట్లా ఉందో, షేక్ అవుతుంది చూడండి, షేక్ అవుతుంది పైకి కిందకి. ప్లేస్ అంతా కనపడుతుంది మనకు ఇప్పుడు చూడండి వెనకాల ఎట్లా ఉందో. మనకి ప్లేస్ అంతా ఎక్సలెంట్గా కనపడుతుంది. చూసారంటే మనం వెనకాల సిటీ అంతా ఉంది. మన వెనకాల మనం వచ్చిన సిటీ రూయన్ అన్న సిటీ వచ్చేసి మన వెనకాల ఉంది. సో మనం ఇంకా పైకి వెళ్తున్నాం చూడండి అసలు ఎట్లా ఉందో. ఇది అసలు పీక్ అన్నమాట, చాలా పీక్కి వచ్చేసింది అనమాట. ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి చూస్తే మొత్తం అంతా సిటీ అంతా కనపడుతుంది. అట్లానే వచ్చేసి ఈ మౌంటైన్ ఒక ఎత్తు వచ్చేసి ఫ్రమ్ సీ లెవెల్ కాడి నుంచి ఎత్తు వచ్చేసి 1220 మీటర్లో ఎంతో అని చెప్పారు. సో ఇక్కడ హయ్యెస్ట్ అంట దీనికి ఈ ప్లేస్లో. సో దానివల్ల ఇక్కడ రోప్ కార్ పెట్టారు, ప్లస్ పైన చాలా అట్రాక్షన్స్ పెట్టారు. గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసినాయి అంటే ఇక్కడ ఈ ఏరియాని డెవలప్ చేస్తానికి. అవును కదండి, మరి ఎన్ని చేయాలి, గ్లాస్ ఎన్ని చేయాలంటే చాలా అవుద్ది కదా. సో టూరిస్ట్ అట్రాక్షన్ కూడా బాగా పాపులర్ అయింది అనమాట ఈ ప్లేసు. సో వాళ్ళు అంటారు చాలామంది వస్తున్నారంట ట్రిప్స్కి ఇక్కడ ఎక్కువ. సో మీరు వెనకాల నుంచి చూసారంటే అసలు చూడండి ఎట్లా ఉందో నా వెనకాల సిటీ. అసలు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకొంచెం మనకి సన్షైన్ ఉంటే కనుక ఇంకా బాగుండేది. అసలు ఆల్మోస్ట్ 5 మినిట్స్ ఎంతో పట్టినట్టు ఉంది, 5-6 మినిట్స్. ఇక్కడ అసలు ఈ వ్యూ చూడండి, మౌంటైన్ వ్యూస్ అసలు ఇది ఎక్కడ ఎక్సలెంట్గా ఉంది. పైనుంచి చూస్తుంటే వ్యూ అసలు బాబా, దూరపు కొండలు నులుపు అంటారు కదా. సో దూరం నుంచి చూస్తుంటే చాలా స్మూత్గానే ఉండేవి అనమాట కొండలు, కానీ దగ్గరికి వస్తే కానీ తెలియట్లేదు. కానీ ఎన్ని దూరం నుంచి చూస్తుంటే ఎంత హైట్లో ఉన్నాయో. సో ఇప్పుడు సౌండ్ కూడా వినపడుతుంది, ఎక్కడ వాటర్ సౌండ్ కూడా వినపడుతుంది. చూద్దాం వెళ్ళి చూద్దాం అన్నీ అంటే ఎక్కడ ఉన్నాయో ఏంటో. సేఫ్టీ ప్రికాషన్స్ కూడా పెట్టారు చూడండి ఎదర ఇక్కడ. ఏంటో ఎందుకు పెట్టారో మరి అది. సో మన కోసం ఒక అతను వచ్చేసాడు రెడీగా, పైకి లెక్కమంటున్నాడు. రైట్, మనం జంపింగ్ అక్కడ